జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన అన్వేషణ బైబిల్ వాక్య జ్ఞానములకు విచ్చేసిన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు వచ్చే ఈ ప్రోగ్రాం అందరూ కూడా చూసి దేవుని వాక్యములు విని వాక్యముల ద్వారా మీరు అందరూ కూడా బలపడాలని స్థిరపడాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో అందరం కూడా అక్కడ మనందరం ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ వాక్యాలన్నీ కూడా మీకు అందించబడుతున్నాయి. మంచిది ప్రియులారా, ఈరోజు అంశము మారు మనసుకు తగిన ఫలము. ఈరోజు అందరూ కూడా మా గుర్తు పెట్టుకోండి, మారు మనసుకు తగిన ఫలము. ఈ ఫలము ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మారు మనసు చాలామంది నేను పొందాను దేవుని రాజ్యం వెళ్ళిపోతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆ మారు మనసు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, మన పితడైనటువంటి ఆదాము గారు అవమ్మ వారు ఏం చేశారంటే, ఆ మొట్టమొదట వారు దేవుడిచ్చినటువంటి మనసు అది మారు మనసే, మంచి మనసు అది, దేవుడి మనసు అది. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారికి ఏమైందంటే సాతాను మనసు వచ్చేసింది వారిలో. ఎందుకంటే చెడ్డ మనసు వచ్చేసింది. మంచి మనసు, మనసు 2 రకాలండి, మంచి మనసు చెడ్డ మనసు. ఎందుకంటే ఈ చెడ్డ మనసు వచ్చిన తర్వాత మనిషి ఏమైపోయాడండి, చెడైపోయాడు. కాబట్టి అప్పుడు ఏమైందండి, దేవునికి దూరం అయిపోతున్నాడు. ముందు మన మనసు మంచిగా ఉంటే ఆ మనసును బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. అందుకనే ఆ మనసు ఆదాము కాణించి సాతాను మనసు చెడ్డ మనసు అయిపోయింది గనక లోకంలో ఉన్న ప్రజలందరికీ. అందుకని ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెబుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినట్లయితే 2వ వచనం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందడని యోధారణ్యములో ప్రకటించుచుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలో సారాలం చేయండి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 5వ వచనంలో, ఆ సమయమందు యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయం 2 నుంచి మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆ పరిస్థితుల్లో సర్దుకైలో ఉన్నటువంటి వారు పాపములు యోర్దాన్ నదులు ఒప్పుకోకుండా బాప్తీసం పొందుతున్నారు. యోర్దాన నది తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా వారందరూ వచ్చాము, వారి పాపాలు ఒప్పుకుని బాప్తీసం పొందుతున్నారు. ఈ సర్దుకైలు పరిస్థితులు అయితే మాత్రం పాపాన్ని ఒప్పుకోకుండా బాప్తీసం పొందుతున్నారు. ఇక్కడ 2 భాగాలు మనకు కనపడుతుంది. అందుకని ఈ పరిసయ్యులను సర్దుకయ్యుల విషయంలో యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు ఏంటో తెలియాలి, మనసు మార్చుకోవాలి. చెడ్డ మనసు మనలో లేకోకుండా మంచి మనసు కలిగి మనం జీవించాలి. ఒకప్పుడు మనకు తెలియక ఎన్నో రకాల చెడ్డ మనసు మనం కలిగి ఉంటాం. కానీ ప్రియ మన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినాక దేవుని వాక్యం విన్నా కూడా చాలామందికి మరలా మంచి మనసు వారిలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకని ఇక్కడ సర్దుకయ్యుల్ని పరిసయ్యుల్ని గురించి యోహాను గారు చెబుతున్న మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ మారు మనసుకు తగిన ఫలము ఏమిటనని మనం పరిశీలన చేసినట్లయితే, గల్తీయులు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు గల్తీ ప్రజలకు చెబుతూ 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇటువాటికి విరోధమైన ఏమీ లేదు. హల్లెలూయా. సరిపోతుంది ప్రియులారా. ఇక్కడ చూసిన ఆత్మఫలమేమనగా, ఎందుకని ఆత్మఫలం అన్నాడు అంటే, శరీరానికి కూడా ఫలం ఏంటంటే, ఆది కారణం 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చెబుతాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి,
ఎందుకంటే భూమిని నింపండి, శరీరానికి ఫలం అది. శరీరంలో ఏ ఒక్క వ్యక్తి అయినా మరి ఆ శరీరంలో ఈ బిడ్డలు అనేటువంటిది ఒక ఫలంగా చెప్పాడు. అందుకనే మనకి 127వ కీర్తనలో కూడా అన్నాడు, ఆ గర్భ ఫలము యహోవ ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం అని చెబుతామన్నాడు. నిజంగా ప్రియులారా, ఎందుకంటే ఇది ఫలము. ఫలం అంటే ఏంటి? బిడ్డలు, ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది శరీర ఫలములు. శరీర ఫలములు బిడ్డలు అని మనకి సంతానమని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఆత్మఫలం ఏమనగా అంటున్నాడు. అందుకని శరీరానికి ఫలాలుండి ఆత్మకి ఫలాలుండి, దీన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమని దేవుని బిడ్డలారా, చాలామందికి ఇంకా చాలా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో దాగి. వాటన్నిటిని వివరించడానికే మరి మేమందరం దేవుని సేవకులుగా ఎంతో ప్రయాసపడి ఆ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీటన్నిటినీ తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మరి ఈ టీవీ ద్వారా మీకు ఈ సువార్త అందిస్తూ ఉన్నాం. ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రార్థనా టీవీని ఎప్పుడు మర్చిపోకుండా ఆ ఛానల్ మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉండాలని ఎక్కువగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మ ఫలమేమనగా అని మనం చూసిన ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఏంటి? మనం చూసినట్లయితే మరి ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ప్రియమని దేవుని బిడ్డల తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, అక్కచెల్లెల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్పే విషయం, ఆత్మ ఫలము ఆ ప్రేమ గురించి చెప్పే విషయం ఏంటంటే, ఇది దేవుని ప్రేమ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము అని దేవుడు చెబుతా ఉన్నాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ప్రియులారా, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తూ ఉండగా దొంగల చేతిలో చిక్కబడి గాయాలైపోయినప్పుడు, ఎందుకంటే ఆ దారి గుండానే ఒక యాజకుడు వచ్చాడు, ఆయన చూసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన లేవీడు వచ్చాడు, ఆయన చూసి వెళ్ళిపోయాడు. తర్వాత మంచి సమరయుడు వచ్చాడు, అయ్యో సహోదరుడు మరి గాయాలతో కొన ప్రాణంతో మరి బాధపడుతున్నాడు, మరి ఎంతో వణుకుపోతున్నాడు ఆ దెబ్బలతోని. ఆ దేవుని ప్రేమ కలిగి నినువలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కనుక దేవుడు. ఆ ప్రేమను బట్టి ఈ యొక్క మంచి సమరయుడు ఆయన దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి మరి ఆయన తీసుకెళ్ళి మరలా వైద్యం చేయించి ఆహారం పెట్టించి ఎంతగానో ఆ ప్రేమను చూపించాడు. ప్రియమని దేవుని బిడ్డలారు, ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా అక్క చెల్లి అన్న తమ్ముడు తల్లి తండ్రి అనేటువంటి విధానంలో మనము అందరినీ కూడా ప్రేమించాలి. మనల్ని ఎలాగో మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటున్నాము, ఎందుకంటే మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎవరన్నా మనల్ని ఆదరిస్తారని మనం చూస్తాం. ఏదైనా మనకు దెబ్బలు తగిలినప్పుడు అయ్యో నన్ను ఎవరైనా తీసుకెళ్ళి వైద్యం చేపిస్తారని మనం అనుకుంటాం. అలాగే ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు, వాళ్ళకు కూడా మనం సహాయపడాలి. దేవుని ప్రేమ మనం కలిగి వాడిని కూడా మనం సేదతీర్చాలనేటువంటి ఆలోచన జ్ఞానం కలిగి ఉండటమే దేవుని ప్రేమ. అందుకని ప్రియమని దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభు వారు కూడా ఆ సిలువలో ఆ ప్రేమ చూపించి ఆయన ప్రాణం రక్తం కాచి మరణించి మనల్ని అందరిని కూడా రక్షించాడు. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. ఎంతో క్షమించాడు, ఎన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళని కూడా ఆ సిలువలో ఆయన క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీళ్ళని క్షమించమని పలికాడు. దేవుని ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్షమిస్తాడండి. క్షమించలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళలో దేవుని ప్రేమ లేదు. సాతాను ప్రేమ, లోక ప్రేమ, ఈ లోక సంబంధమైన ప్రేమే కలిగి ఉన్నాడు కానీ, స్వార్థపూరితమైన ప్రేమ కలిగి ఉన్నాడు కానీ దేవుని ప్రేమ లేదు. ఎందుకంటే మనం చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రికి దేవుని ప్రేమ ఉంది, అన్నయ్యకి దేవుని ప్రేమ లేదు. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు ఆశ అంతా పోగొట్టుకుని ఇవన్నీ చేశాడని, ఈ లోక సంబంధమైన ప్రేమ, ఆ స్వార్థపూరితమైన ప్రేమ అన్నయ్యలో ఉంది కానీ మరి తండ్రిలో ఉన్న ప్రేమ లేదు. తండ్రి ఎలాగ ప్రేమిస్తున్నాడో అన్న అలాగ ప్రేమించలేకపోయాడు. ఆయన ఇంట్లోకి రావటానికి వెళ్ళలేదని చెబుతున్నాడు. నిజంగా మనం చూసినట్లయితే ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి మనం ఏమి తీసుకురాలేదు, మనల్ని ఏమి తీసుకుపోలేము. దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు. మనం ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా క్షమించి ఆయన రాజ్యాన్ని ఆయన సింహాసనాన్ని మనకిస్తాడు. ఆయనతో పాటు మనం ఉంటామన్న సత్యాన్ని మనం తెలుసుకుని దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ అనేటువంటిది ఒక ఫలము, మారు మనసుకు తగిన ఫలము ప్రేమ. రెండోది మనం చూసినట్లయితే సంతోషము. ప్రియులారా, మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, చాలా విషయాల్లో అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా ఉంటాం, ఏదైనా నష్టం వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండలేము. ఎందుకంటే ప్రియులారా, మనం చూసినట్లయితే పౌలుశీల ఆ శరసాలలో కూడా దేవుని మనం స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ శరసాలలో భూకంపం వచ్చింది. ఎందుకంటే మనం దేవుని ప్రజలం,
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అదే ఒక ఫలమని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే సంతోషంగా ఉండటం మారు మనసుకు తగిన ఫలము. ప్రియగా మనం చూసినట్లయితే దేవుడు కాయమన్నటువంటి కాయలు మనం కాయాలి, ఫలాలు మనం కలిగి ఉండాలి. చాలామంది తెలియక సంతోషంగా ఉండలేరు. బాధ వచ్చిందంటే ఎంతగానో మరి ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ చూసినట్లయితే ఎవరైనా చంపేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కష్టాల్లో వారికి వచ్చినటువంటి కోపంలో, ఎందుకంటే ఆ కోపం అనేది సాతాను యొక్క లక్షణం, సాతాను ఫలం కనుక దాన్ని మనలో లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. మూడో చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానం. మూడో ఫలం సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనూ కూడా మనం గొడవలు పడటానికి కానీ ఏదైనా మనం చూసినట్లయితే వారిని సమాధాన పరచడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ వారు సమాధానంగా ఉండకోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందుకని ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండాలి. సమాధానం మనలో ప్రజలు చూడాలి. అందుకని మీ సహనమును సకల జనులకు తెలియపరచనీయుడు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మనలో సహనం ప్రజలు చూడాలి, సమాధానం ప్రజలు చూడాలి. మూడో ఫలము సమాధానం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనం దీర్ఘశాంతంతో ఉండాలి. మనం చనిపోయే వరకు కూడా దీర్ఘశాంతంతో ఉండాలి. ఎందుకంటే ప్రభు అని దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు, మనం కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎల్లప్పుడూ శాంతంతో కలిగి ఉండాలి, మనం సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో సాతాను లక్షణాలు లేనప్పుడు, దేవుని లక్షణాలు మనలో ఉన్నప్పుడు, దేవుని ఫలాలు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్లప్పుడూ ఆ జ్ఞానం కలిగి మనం దీర్ఘశాంతంతో ఉంటాం. ఎందుకంటే అనేక ప్రజలు మన యొక్క దీర్ఘశాంతాన్ని చూసి వాళ్ళు కూడా మార్పు చెందాలి. అయ్యా అది యేసు ప్రభుని వారు నమ్ముకున్నారు, వారు నిజంగా చాలా శాంతంతో ఉంటారు, చాలా సమాధానంతో ఉంటారు. మరి అని అనేక ప్రజలు మనల్ని చూసి వాళ్ళు దేవుని నమ్ముకోవాలి. మన క్రియల ద్వారానే, మనం చెప్పే మాటల ద్వారా కాక, మన క్రియల ద్వారానే అనేక ప్రజలు మార్పు చెందటానికి మనం ఉపయోగపడుతున్నామనేటువంటి ఉద్దేశం ఈ ఫలాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయ కలిగి ఉండాలి. ఎందుకంటే దయగల వారిపై దేవుడు దయ చూపిస్తాడండి. ప్రియులారా, మనం ప్రతివాని ఎడలను మనం దయ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయ మనం పోగొట్టుకుంటాం. మన దగ్గర దయ అనేది లేకపోతే దేవుడు కూడా మన మీద దయ చూపడు. మనం కూడా ఒకసారి కష్టాల్లోకి వెళ్తాం, ఒకసారి యాక్సిడెంట్లోకి వెళ్తాం, కొన్నిసారి ఇబ్బందుల్లోకి వెళ్తాం. అప్పుడు దేవుడు మన ఎడల దయ కలిగి మనల్ని ఆయన సహాయం చేయాలి. చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం కూడా దయ మనం ఇతరుల ఎడల కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మన ఎడల దయ చూపిస్తాడు. ఎందుకని చాలామంది తెలియక ఎంతసేపు కూడా వారు కక్షా సాధింపులు సాధించడానికి, కక్ష కలిగి ఉండటానికి మనసు అలాంటి శ్రమల్లో మళ్ళీ వాళ్ళు చూసి నవ్వుకోవటమని, ఏదో వీళ్ళకి జరిగిందని చెప్పి ఏళన చేయటమని ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి మంచిది కాదు. మనం దయ చూపించి ఏదో సహాయం, వారికి ఏ సహాయం అయితే అవసరమైంది, మనం చేయగలిగినంత, మనం చేయలేనంత సహాయం కాదు, కానీ చేయగలిగినంత సహాయం వారికి చేసినప్పుడు దేవుడు అది చూస్తాడు. దాని ద్వారా మరి ఎందుకంటే మనకు కూడా దేవుడు దయ చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈరోజు ఈ మారు మనసుకు తగిన ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. ఎందుకంటే ప్రియులారా, మంచితనము, చెడుతనము రెండు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మంచితనం కలిగి ఉంటారు, కొంతమంది చెడుతనం కలిగి ఉంటారు. అంటే చెడ్డ లక్షణాలు కలిగి ఉంటారు, చెడ్డ అలవాట్లు కలిగి ఉంటారు. మంచి అలవాట్లు కలిగినటువంటి వాళ్ళని మంచితనం అంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మంచితనము ఎవరిలో ఉందో వారిని దేవుడు ప్రేమిస్తాడండి. మంచివారిని దేవుడు తోసివేయడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఆశించేటువంటిది మనలో నుంచి, మనలో నుంచి దేవుడు కోరుకునేటువంటిది ఏమిటంటే మంచితనం మనలో ఉండాలని, చెడుతనం మనలో ఉండకూడదని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకని దేవుడు మంచివాడు, ఈ మంచితనం ఎందుకు కలిగి ఉండాలంటున్నాడు? దేవుడు తండ్రి, మన తండ్రి మంచివాడు కనుక మనం కూడా మంచివాళ్ళుగా ఉండి మన తండ్రికి మనము ఘనత తీసుకురావాలి, మహిమ తీసుకురావాలి, తండ్రికి పేరు తీసుకురావాలి, మంచి పేరు తీసుకురావాలని ఉద్దేశం అయింది. అందుకనే ఆయన బిడ్డలం మనం, ఆయన బిడ్డలం కనుక ఆయనలాగా మనం బ్రతకాలని,
ఆనిలాగా జీవించాలని, అందుకనే ఆ మంచితనాన్ని ఆయన ప్రేమిస్తామన్నాడు. మీ పిల్లలు కూడా మీరు చూసినట్లయితే మంచి పేరు కలిగి ఉంటే, మంచి అలవాట్లు కలిగి ఉంటే, అయ్యా నీ పిల్లలు చాలా మంచి వాళ్ళని ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా సంతోషిస్తాం. ప్రేమని దేవుని బిడ్డలారా, మన పరలోక తండ్రి కూడా మనం చూసి, మనలో మంచితనాన్ని చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. దినదినం కూడా మనం చూసి ఆయన ఎంతో హ్యాపీగా ఉంటాడు. మనం దేవుని దుఃఖపరచకూడదు, దేవుని బాధపరచకూడదు. మనం కలగజేసిన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషం కలిగి ఉండేటువంటి ఆ విధానంలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం మంచితనం అనేటువంటిది ఒక ఫలం అండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, మారు మనసు పొందేశాను, నాకు పర్లేదు దేవుని రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటారు. నాలో మంచితనం ఉందా, నేను మారు మనసు పొందాను, నాలో దయ ఉందా, నేను మారు మనసు పొందాను, నాలో ప్రేమ ఉందా, దేవుని ప్రేమ, నేను మారు మనసు పొందాను, నాలో సంతోషం ఉంటుందా, ఎల్లప్పుడూ కోపగించుకుంటానే ఉంటున్నానా, ఎల్లప్పుడూ ఎందుకంటే సనుగుడు గొనుగుడు పడతానే ఉంటున్నానా, సనుగుతానే ఉంటున్నానా, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అలాంటివి మనలో ఉండకూడదు, సనుగుడు మనలో ఉండకూడదు. ఎందుకంటే ప్రియులారా, పోట్లాటలు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం చూసినట్లయితే బైబిల్లో మనకు ప్రియమని దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథంలో అన్న పెన్నెన్న ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. ప్రియులారా, ఆ చెల్లెలకు పోట్లాడే స్వభావం ఉంది. అక్క మనం చూసినట్లయితే అన్నకి ఆ పోట్లాడే స్వభావాన్ని వదులుకుని దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థించి దేవుడితో చెప్పుకుంటే దేవుడు నా బాధ తీసివేస్తాడు, నాకు సంతానం ఇస్తాడని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేసింది. పోట్లాట ద్వారా నాకు ప్రయోజనం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించడం ద్వారా, కన్నీరు కరచడం ద్వారా, దేవుని అడగటం ద్వారా నాకు ఆశీర్వాదం వచ్చిందని ఎంతో జ్ఞానంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆ శిలువ మందిరంలో ఎంతగానో ప్రార్థన చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరు కూడా పోట్లాడటానికి ఇష్టపడమాకండి. పోట్లాడకూడదు మనం, ఎందుకంటే దేవుని పిల్లలం. దేవుడు మన తండ్రి పోట్లాడేవాడు కాదు. మన తండ్రి ఎంతగానో ప్రియమని దేవుని బిడ్డలారా సమాధానంగా ఉండే దేవుడు, శాంతంతో ఉండేటటువంటి దేవుడు. ఆ శిలువులు అందుకనే తన శాంతాన్ని చూపించాడు, తన సహనాన్ని చూపించాడు, తన ప్రేమను చూపించాడు, తన ఓర్పును చూపించాడు. నిజంగా మరి మనం కూడా ఆయనలాగా మార్పు చెందాలి. ఆయన కలిగిన లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఆయన కలిగిన ఫలాలు కూడా మనం కలిగి ఉండాలి. అందుకని యోహాను గారు చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అందుకని ఆ మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసం. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు ఎంతో గొప్పవాడు, ఈ సృష్టిని చేశాడు, సృష్టిలో తన స్వరూపం మనకిచ్చాడు. ఎందుకంటే తన రూపం మనకిచ్చాడు, వాక్ ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నీ మనం చూసినప్పుడు, సీమలు, దోమలు, పక్షులు, జంతువులు, మృగాలు, చేపలు, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ప్రియులారా, వాటికి సరైనటువంటి విధానం లేదు, వాక్ లేదు వాటికి. తర్వాత చూసినట్టు వాటికి ఇళ్ళు లేవు, సరైన ఆహారం లేదు వాటికి. నిజంగా మరి మనకి ఎంత మంచి ఆహారం ఉంది, దేవుడు ఎంతగా గొప్పగా మనల్ని చేశాడు, ఆయన రూపంలో ఎంతగా మనల్ని చేశాడు. ఈ విషయాలన్నీ మనం కలిగి, మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి మీద. ఎందుకని ఇంత గొప్ప ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు, ఈ సృష్టి అంతా చేశాడు. సృష్టిలో తన స్వరూపంలో మనల్ని చేసి ఈ సృష్టిని మీరు అనుభవించండి అని మనకిచ్చాడు. అందుకని ఆ దేవుని మీద మనం ఎంతో విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారు, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు గొప్పవాడని మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మేలు చేసేవాడని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఉపకారాలు చేసేవాడని విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని భక్తుని దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమంటున్నాడు. మొట్టమొదటి ఉపకారం తన రూపంలో మనల్ని చేయటమే గొప్ప ఉపకారం అండి. చాలామంది తెలియనటువంటి సత్యం, ఇంక ఏదో లేదని మనం ఎంతో బాధపడతాం, చింతిస్తుంటాం. మనకంటే ఉన్న వాళ్ళని చూసి మనకు లేదని బాధపడతా ఉంటాం. మనకంటే తక్కువ వాళ్ళని మనం చూడం. ఇంకా మనకంటే శాంతం లేని వారు ఎందరో ఉంటారు. కానీ ఉన్నా లేకపోయినా మనం గుర్తించాల్సింది ఏంటంటే తన రూపంలో చేశాడు. నిజంగా ప్రియులారా, ఆయన రూపంలో మనం ఉన్నాం. ఆయన వాక్ మనకిచ్చాడు. ఆయన ఈ సృష్టి అంతా కూడా అనుభవించడానికి మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. అందుకనే మనం చూసినట్లయితే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం చూసినట్లయితే విశ్వాసం అనేది ఒక ఫలం అండి. ఆ ఫలం మనం, ఆ కాయ మనం కాయాలండి. ఎందుకని ఈ లోకంలో ఈ శరీరంతో, జీవంతో, ఆత్మతో ఉండగా మనం అలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు గొప్పవాడని. ఏబు మనం చూసినట్లయితే
అన్ని ఒక్కరోజు బిడ్డలు పోయినా ఆస్తి పోయినా విశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన. విశ్వాసంతో దేవుడు ఉన్నాడు, కలిమిలో లేమిలో కూడా ఎప్పుడూ దేవుడు ఉన్నవాడే. ఎందుకంటే నిజంగా మోషే దగ్గర చేత నేను ఉన్నవాడని అనువాడనని, ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. ఎప్పుడు మనం చూసినట్లయితే దేవుడైన మనకు అన్ని కలగజేస్తే దేవుడు, కలగజేయకపోతే దేవుడు కాదని కాదు, కానీ ఎప్పుడు దేవుడే. అందుకని దేవుడి మీద విశ్వాసం కోల్పోకూడదు. ఒకసారి మనకు కొన్ని నష్టాలు జరిగినా ఆ నష్టాల నుంచి మరలా దేవుడు బయట తీసుకొచ్చి మరలా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని మనం భావించాలి. నిజంగా ఏబు మరి ఆ విధంగానే విశ్వాసంతో ఉన్నప్పుడు మొదట ఆశీర్వాదాల కంటే తర్వాత ఇచ్చిన ఆశీర్వాదాలు మరి ఇంకా రెండింతలుగా ఉన్నవి. ఇచ్చిన దానికంటే ఇంకెక్కువగా ఇచ్చాడు ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నందుకు. కాబట్టి మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఎన్నో మేలు మన పట్ల చేశాడు, మన బిడ్డలు ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, ఎందుకంటే మనం చూసినట్లయితే ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఈ రెండింటిని బట్టి మనం ఏం చేస్తాం, ఒకసారి ఏదో నష్టం జరిగే వరకే దేవుడి మీద మనం విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకని మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారు. అదొక ఫలమని మనం గుర్తించాలి. చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం. సాత్వికం మనం చూసినట్లయితే ప్రియులారా, మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మరి సాత్వికంతోనే మనం ఉండాలంటే ఎప్పుడు కూడా కోపం లేనటువంటి వాళ్ళంగా, మనం చూసినట్లయితే సనుగుడు లేనటువంటి వాళ్ళంగా, ఎలాంటి చెడు లేనటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అదే సాత్వికము. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికమైనటువంటి మనసు, సాత్వికమైనటువంటి గుణము మనలో ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ఆయన ఆశీర్వాదం అనే వాగ్దానం మన పట్ల ఉంది. అటువంటి మనుషులకు దేవుడు ఈ లోక అధికారాన్ని కూడా అప్పచెప్తాడు, ఈ లోకం మీద ఘనత ఇస్తాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే దావీదు రాజుగా మరి ఎంతో ఘనత ఇచ్చాడు, ఎస్తేరుకి రాణిగా ఘనత ఇచ్చాడు, రాజ్యాన్ని అప్పచెప్పాడు, రాజ్య పాలన అప్పచెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వతంత్రించుకోవటం అంటే నిజంగా మరి పరిపాలన చేయటం. నిజంగా ప్రియులారా, మనం చూసినట్లయితే సాత్వికమైనటువంటి మనస్సు మనలో ఉండాలి. అదొక ఫలమని మనం గుర్తించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆశ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఈ లోకంలోనూ లోకంలో ఉన్నవాటినైనా మీరు ప్రేమించుకోడని యోహాను గారు మొదటి పత్రికలో చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా వ్యర్థము. ఎందుకంటే ఈ లోకాన్ని మనం ఒక దినాన్ని విడిచిపెట్టేస్తామని, ఉన్న 4 రోజులు మనం అనుభవిస్తామనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. ఆశ, ఎందుకంటే మనం చూసినట్టయితే లోతు భార్య ఆ సుధమ గుమ్మరులు ఉన్నటువంటి ఆ గృహాన్ని, ఆ ఇల్లు, దాని మీదే ఈ ప్రేమ పెట్టుకుంది. దేవుడు ఆ యజ్ఞంతో ఆ యొక్క సుధమ గుమ్మరాన్ని కాల్చివేస్తానన్నప్పుడు నిజంగా దేవుడు కాల్చేసాడా కాల్చేయలేదని ఆ ఆశతో వెనక్క తిరిగి చూసింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞను పాటించలేకపోయింది. నిజంగా ఈ లోకంలో వాటి మీద మమకారం పెట్టుకుంటాం, దేవుని మీద మనం ప్రేమ పెట్టుకోలేము. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలండి. ఈ లోకంలో ఉన్న వస్తువులను కానీ, బిడ్డలను కానీ, భార్యను కానీ, భర్తలను కానీ, ఈ లోకంలో ఉన్న ఎవరినైనా సరే మనం ఎక్కువగా ప్రేమించకూడదనేది దేవుని ఆజ్ఞ. దేవుడు గొప్పవాడు అందరికంటే అని దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారు, ఎందుకంటే అబ్రహాము కూడా లేకలేక పుట్టినటువంటి ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువగా చూపించినప్పుడు మరి ఆయన తీసుకొచ్చి బలిమ్మని అడిగాడు దేవుడు. నిజంగా ఆయన ఇస్తాడేవాడనుకుని పరీక్షించాడు. నిజంగా ఆయన మరి ఇచ్చాడు. అందుకనే చూసినట్లయితే ఆయన చూసినట్లయితే విశ్వాసులకు తండ్రివిగా నువ్వు ఉంటావని గొప్ప ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారు. అంటే ఇక్కడ ఆయన టెస్టింగ్ చేశాడు, అందుకే పరీక్షించాడు. మరి మనం కూడా ఈ లోకంలో ఉన్నటిని ఏటిని కూడా మనం ప్రేమించకూడదు. ఆశాన్యగ్రహం అంటే మనం వీటన్నిటిని, ఆశలు మనం వదిలేసేయాలి, వీటిని ఎక్కువగా ఆశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిమిత్త మాత్రమని, నీటి బొరుగ లాంటి వాళ్ళమని, ఎప్పుడు దేవుడు పిలిపి వస్తే అప్పుడు వెళ్ళిపోతామని, ఈ లోకము అశాశ్వతమని, శాశ్వతం కాదని, ఇదంతా ఒట్టిదేనని, ఇదంతా ఒక రకంగా చెప్పండి లోక సామెత మాయేనని మనం గ్రహించాలి. నిజంగా ప్రియులారా, అలాంటి స్వభావం ఎవరు కలిగి ఉంటారో, అలాంటి జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో, అటువంటి వారి ఆశానిగ్రహం అనే ఫలాన్ని వారు కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశానిగ్రహం నిజంగా మనం చూసినట్లయితే సకల ఆశలు, ఈ లోకాశలు, శరీర ఆశలు, మనం చూసినట్లు వీటన్నిటిని కూడా మనం విసర్జించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి మీద ప్రేమ కలిగి ఉండకూడదు. ఎవరైతే ఇలాంటి విసర్జన కలిగి ఉంటారో అటు వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. వారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. వారి యొక్క ఉద్దేశాన్ని గ్రహించి వారికి ఎంతగానో తోడుగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం అందరం గ్రహించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఏమిటి, ఆత్మఫలాలు ఏమిటి,
నిజం మన శరీర ఫలాలు ఏంటి, ఈ విషయాల్లో మనం ఈరోజు చాలా చక్కగా వివరంగా తెలుసుకుంటున్నాం. వాటిని మనం హృదయంలో వాటిని ముద్రింపు చేసుకోవాలి. విన్న ప్రతి మాట కూడా మన హృదయంలో దాచుకోవాలి. మరియా దాచుకుంది. ప్రియులారా, మనం చూసినట్లయితే మరియా తన హృదయం గొర్రెల కాపర్లు దేవదత్తులు వారందరూ చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకుని హృదయంలో దాచుకుంది. ప్రియులారా, మనం కూడా హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే నిండుకు ఎగురు పడమన్నాడు. వినడానికి చక్కగా మనం ఖాళీ చేసుకుని కొంతసేపు దేవుని వాక్యం చక్కగా మంచిగా చెప్పేటువంటి వారు మనకి ఎవరో చెప్తున్నప్పుడు కూడా చక్కగా మాటలన్నీ కూడా మన హృదయంలో దాచుకోవాలి. వాటిని మనం చూసినట్లయితే వినాలి. విని వాటిని మన హృదయంలో ముద్రింప చేసుకోవాలి. ఎవరైతే ముద్రింప చేసుకుంటారో అటు వాడిని నిజంగా దేవుడు విడబడు ఎడబాయడండి. ఎందుకంటే దేవుని మాటలు జాగ్రత్తగా విని వాటి ప్రకారం నడిచినటువంటి వాళ్ళు మన ముందున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అందరినీ కూడా ఎప్పుడు ఆయన విడవలేదు, ఎడబాయలేదు, ఎన్నటెన్నటికి మరవలేదు వాళ్ళని, వాళ్ళని కాపాడాడు. అందుకే మన నోవాహును చూస్తే నోవాహును చంపటానికి ఇష్టపడలేదు. ఆ లోక ఆ తరంలో ఉన్న ప్రజలందరినీ ఆ జలబలంతో చంపటానికి ఇష్టపడ్డాడు. కానీ మరి నోవాహుని చంపటానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మనం ఈ మారు మనసు తగిన ఫలాలు విశ్వాసము సాత్వికం సరిపోయింది. ఎందుకంటే ప్రియులారా, ఈ ఫలాలన్నీ కూడా అయిపోయినాయి. అన్నింటినీ మనం వివరించాం. వాటి గురించి మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వాటి అన్నింటినీ మీరు కలిగి ఉండాలి. ఆ కలిగి ఉంటేనే మీరు మారు మనసు పొందినట్లు, లేకపోతే మారు మనసు పొందనట్టే. ఎన్ని సంవత్సరాలు మీరు విశ్వాస జీవితంలో ఉండా, లేకపోతే సేవా జీవితంలో ఉండా, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో మీరు పిలవబడినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ, ఈ యొక్క ఫలాలు లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థం. మనం నిత్య రాజ్యం, దేవుడు ఉండే రాజ్యం, పరలోకానికి మనం వెళ్ళలేము. వెళ్ళాలంటే ఈ యొక్క ఫలాలన్నీ మనలో ఉండాలి. దేవుడి మాటలను ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధరాజ్ ఏమగల తండ్రి, దయగల నాయన, మారు మనసుకు తగిన ఫలం గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు, వందనాలు. ఎందరైతే నాయన ప్రభా ఇగో ఈ టీవీ ద్వారా ప్రభా వినిస్తున్నారో వారందరూ కూడా వారి హృదయాల్లో ముద్రింప చేయండి. వారిని నాయనా ప్రభా ఫలాలు తగిన జీవితాలుగా వారిని చేయండి. సద్దుకైలు పరిసయులు అయ్యా నాయన, వారు పాపంలో ఒప్పుకోకుండానే బాప్తిసం పొందుతున్నారు. యోర్ధాన్ నది తీర ప్రాంతం ప్రజలందరూ కూడా వచ్చి ఆ యోర్ధాన్ నదిలో యోహాన్ గారి దగ్గర వారు నాయనా ప్రభా నీ ఎదుటను, నీ యొక్క సేవకుని ఎదుటను అయ్యా వారు పాపంలో ఒప్పుకొని వారు బాప్తిసం పొందుతున్నారు. ఈ సర్దుకేలు పరిశీలి అయితే పాపాలు ఒప్పుకోకుండా వాళ్ళు బాప్తిసం పొందుతున్నారు. నిజంగా ప్రియులారా, మనం చూసినట్టయితే అలాంటి వారు ఎందరో ఉన్నారని ఈ వాక్యాలన్నీ మాకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే బాప్తిసం పొందేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాపాలు ఒప్పుకోవాలి. మారు మనసు పొందినప్పుడు ఆ మరలా తండ్రి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఇదిగో నాయన, చెడ్డ మనసు తీసివేసుకుని మంచి మనసు కలిగి ఉండటమే మారు మనసు ప్రభా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఈ మారు మనసు తగిన ఫలాల గురించి మాతో చెప్పారు. శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు రెండింటిని గురించి కూడా మీరు మాతో నాయన వివరించారు, మాట్లాడారు. విన్న ప్రతి వారు అందరినీ కూడా అయా ప్రభా మీరు నాయనా ప్రభా స్థిరపరచండి, బలపరచండి, అయా లోతుగా నడిపించండి. వాక్యముల ద్వారా వారు నడిచేటువంటి వారుగా, నీ ఆజ్ఞల ప్రకారం, మాటల ప్రకారం జీవించేవారుగా చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.